Only Grace Church and Ministry presents I Found Jesus Channel. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 8:31-32 ధ్యానించుకుందాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. ప్రైజ్ లార్డ్. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. 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 Let us sing a song today. మనం ఒక పాట పాడదామా? In your house. మీ యొక్క గృహంలో. Or in your place where you are sitting. మీరున్న ప్రదేశంలో. So that we can glorify the name of Jesus. యేసు ప్రభుని మనము కీర్తించడానికి ఒక పాట పాడదాం. So today. ఈ రోజు. You know that we are continuing the episodes regarding diabetes. డయాబెటీస్ గురించి ఆయన కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ మచ్ ఇన్ డీటెయిల్ అబౌట్ డయాబెటీస్, డయాబెటీస్ గురించి మనము డెప్త్ లోకి లేదంటే చాలా సమాచారం తెలుసుకోకుండా, వాట్ ఆర్ ద సైన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ యూ కెన్ రికగ్నైజ్, శరీరంలో జరుగుతున్న మార్పులను బట్టి మనము డయాబెటీస్ ని గుర్తించవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఎ డాక్టర్ ఆర్ ఎ లాబొరేటరీ ఆర్ ఎనీవేర్ టెస్టింగ్, వైద్యుని దగ్గరికి లేదా వైద్యశాలకి వెళ్లకుండా మన శరీరం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ డయాబెటీస్ ఆర్ నాట్, విచ్ ద సైన్స్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యు రైట్ నౌ. డయాబెటీస్ మనకు ఉందా లేదా అనేది మనము నేను చెప్పే చిహ్నాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ టూ డిఫరెంట్ వేస్, ఇది రెండు విధాలుగా జరగవచ్చు. One is emotional. మొదటిది భావోద్వేగంగా. The second is physical. రెండోది శారీరకంగా. Have you observed any diabetic patients? మీరు ఎవరన్నా డయాబెటీస్ తో బాధపడుతున్న వారిని చూసారా? If you have not done it, do it today onwards. మీరు చూడలేకపోతే ఈరోజు చూడండి. A diabetes patient is always a restless patient. డయాబెటీస్ తో బాధపడుతున్న వారు చాలా రెస్ట్లెస్ గా ఉంటారు. From all things there is some sort of grumbling or some sort of anxiety or something is coming in their mind. అన్ని విషయాలను బట్టి వారికి ఏదో ఒక అసాధారణమైన బాధ కానీ లేదంటే ఒక అనీజీనెస్ కానీ ఉంటుంది. How to recognize diabetes in your body or among other members of your family? డయాబెటీస్ అనేది మీ శరీరంలో లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఏ విధంగా గుర్తించగలము? The first sign that they show is they are always in anxiety. మొదటి చిహ్నం వారు చూపించేది అంటే వారు ప్రతి సమయంలో ఆందోళనలో ఉంటారు. In their working place, they cannot concentrate. వారి యొక్క పనిచేసే స్థలంలో వారు దృష్టి పెట్టలేరు. In the family, they cannot concentrate.
వారి కుటుంబంలో వారు దృష్టి పెట్టలేరు. సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్ ఏ ఫీలింగ్ ఇస్ ఇన్ దేర్ మైండ్స్. ఏదో ఒక బాధ కానీ లేదా ఏదో అయిపోతుందని ఒక ఫీలింగ్ వారి మనసులో ఉంటుంది. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఏ సటిస్ఫాక్షన్ ఇస్ నాట్ దేర్. వారు ఏ పని చేసినా కూడా వారు సంతృప్తితో ఉండరు. Something missing from their life. వారి జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. That missing is called anxiety. ఆ యొక్క కోల్పోవడమే ఆందోళన. If that is happening continuously in your life. అది మీ జీవితంలో కొనసాగిస్తున్నట్లయితే. You understand that when you are a diabetic patient. మీరు డయాబెటీస్ తో బాధపడవచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. One point what I want to say. నేను చెప్పాలనుకుంటున్న రెండవ అంశం ఏమిటంటే. A diabetic patient is always in a depression mode. డయాబెటీస్ తో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడూ ఒక నిరాశలో ఉంటారు. No hope in their life. వారి జీవితంలో ఒక ఆశ అనేది ఉండదు. Whatever they are doing. వారు ఏది చేసినా కూడా. They can feel that when it is not complete. అది పూర్తి అవ్వలేదు అనే ఒక భావన వారిలో ఉంటుంది. ఆర్ ద రిజల్ట్ ఇస్ నాట్ కమింగ్. దాని యొక్క జవాబు రావట్లేదు అని వారు అనుకుంటారు. సో దట్ సిట్యుయేషన్. ఆ యొక్క పరిస్థితిలో. ఇఫ్ యు ఆర్ అండర్ గోయింగ్. మీరు ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్తున్నారు. ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అండర్ గోయింగ్. మీ కుటుంబ సభ్యులు వెళ్తున్నట్టయితే. ఆర్ ఎనీ ఆఫ్ యువర్ చర్చ్ మెంబర్స్ ఆర్ అండర్ గోయింగ్. మీ యొక్క సంఘస్థులు వెళ్తున్నట్టయితే. దట్ వితౌట్ రీజన్ దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. ఏ కారణం లేకుండా ఇదే ముఖ్యమైన కారణం. దేర్ ఇస్ నో రీజన్ దేర్ యు కెన్ ఫైండ్ అవుట్. మనము చూడగలిగిన ఏ కారణం కూడా లేదు. దేర్ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఇస్ ఓకే. వారి కుటుంబ పరిస్థితి బాగుంది. దేర్ వర్కింగ్ కండిషన్ ఇస్ ఓకే. వారి యొక్క ఉద్యోగ జీవితం బాగుంది. దేర్ ఫైనాన్స్ ఇస్ ఓకే. వారి యొక్క ఆర్థిక జీవితం బాగుంది. అదర్వైజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎ హార్మనీ. వారి కుటుంబ సభ్యులందరూ ప్రేమాభ్యాయాలతో జీవిస్తున్నారు. బట్ ఏ డిప్రెషన్ వారిలో ఒక నిరాశ. ఏ సార్ట్ ఆఫ్ లో మైండ్ సెట్ ఇస్ కమింగ్. వారిలో ఒక లో మైండ్ సెట్ అనేది ఉంది. ఇఫ్ దట్ ఇస్ హ్యాపెనింగ్. అది జరుగుతున్నట్టయితే. థింక్ దట్ వన్ యు ఆర్ అండర్ ద అటాక్ ఆఫ్ డయాబెటీస్. మీరు డయాబెటీస్ తో బాధపడుతున్నారని అనుకోవచ్చు. థర్డ్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు సే. మూడవ అంశం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే. ఫర్ ఎవరీథింగ్ దేర్ ఇస్ నో హోప్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఎటువంటి ఆశ అనేది లేదు. యాజ్ ఎ క్రిస్టియన్ ఒక క్రైస్తవుడిగా వి హావ్ ఏ హోప్. మనకు ఒక ఆశ అనేది ఉంది. జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ హోప్. యేసు ప్రభు మన ఆశ. So that hope also sometimes we lose. ఆ యొక్క ఆశను కూడా మనం కొన్నిసార్లు కోల్పోతాం. Especially when you are praying. మనం ప్రార్థిస్తున్నప్పుడు. Whether I will receive the result or not. నేను ప్రతిఫలాన్ని పొందుతానా లేదా. Or an answer will come or not. జవాబు వస్తుందా లేదా. So that hope is not there. ఆ యొక్క ఆశ అనేది కోల్పోతాం. If that is happening continuously. అది కొనసాగిస్తున్నట్లయితే. You can think that only you are a diabetic patient. మీరు డయాబెటీస్ తో బాధపడవచ్చు. Then another point I want to say. ఇంకొక అంశం ఏమిటంటే. Always a frustration will come. తెలియని ఒక కోపం అనేది ఉంటుంది. For anything and everything. ప్రతి విషయం కొరకు. You are an angry person. మీరు కోపంతో ఉంటారు. Why the anger is coming? ఆ కోపం అనేది ఎందుకు వస్తుంది? We do not know. మనకు తెలియదు. One example I tell you. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. Yesterday Sunday service was going on. నేను ఆదివార ఆరాధన జరిగింది. Everything went on so beautifully, so nicely. సమస్తము చాలా మంచిగా జరిగింది. And one of the members started grumbling and shouting or doing saying something which is not at all a common word. ఒక వ్యక్తి అవసరం లేని మాటలు మాట్లాడసాగారు. Why this happening? అది ఎందుకు జరిగింది? How that person said this word? ఎందుకు ఆ వ్యక్తి ఇలా మాట్లాడారు? That person also do not know, listeners also do not know. ఆ వ్యక్తికి లేదా వినేవారికి కూడా తెలియదు. ఐ హోప్ దట్ పర్సన్ ఇస్ ఎ డయాబెటిక్ పేషెంట్. ఆ యొక్క వ్యక్తి డయాబెటీస్ తో బాధపడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. దిస్ కండిషన్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క పరిస్థితి జరగవచ్చు. దెన్ తర్వాత యు విల్ ఫీల్ ఆల్వేస్ దట్ వన్ యు ఆర్ ఎ బర్న్ అవుట్ పర్సన్. మీరు ఏ పని చేసినా కూడా త్వరగా అలసిపోతారు. మీన్స్ దేర్ ఇస్ నో ఎనర్జీ ఇన్ యు. మీ యొక్క శరీరం శక్తి ఉండదు. అండ్ దేర్ ఇస్ యు కాంట్ డు ఎనీథింగ్. మీరు ఏ పని కూడా సరిగా చేయలేకపోతారు. సో దట్ థాట్ ఇస్ కమింగ్. ఆ యొక్క ఆలోచన వస్తే. దట్ ఇస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. అది చాలా క్లిష్టమైన పరిస్థితి. యువర్ ఫ్యూచర్ విల్ బి ఎఫెక్టెడ్. మీ యొక్క భవిష్యత్తు దానిపై ఆధారపడి. ద ఫ్యామిలీ ఫ్యూచర్ విల్ బి ఎఫెక్టెడ్. మీ యొక్క కుటుంబ భవిష్యత్తు ఆధారపడి. అండ్ ద లాస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు సే. దేర్ ఆర్ మెనీ థింగ్స్ బట్ నౌ ఐ వాంట్ టు క్లోజ్ విత్. చివరి విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే. యు ఆర్ హావింగ్ ఆల్వేస్ ఎ ఇరిటబుల్ మూడ్. మీరు ఎప్పుడు ఒక రకమైన చిరాకుతో చికాకుతో ఉంటారు. సంబడి సే సమ్ గుడ్ వర్డ్స్ టు హిమ్. ఇంత ఎవరైనా మంచి మాటలు చెప్తే.
బట్ దట్ మెడిసిన్ కెనాట్ టేక్ ఇన్ ద రైట్ సెన్స్. డయాబెటీస్ తో బాధపడుతున్న వ్యక్తి ఆ మంచి మాటలని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ద ఆపోజిట్ మీనింగ్ ఓన్లీ యూ కెన్ టేక్ ఇట్. దాని యొక్క వ్యతిరేకంగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇట్ మీన్స్ ద పర్సన్ హూ ఇస్ విత్ యూ ఇస్ అన్ ఎనిమీ యూ ఫీల్. మీతో ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే మంచి మాటలు చెప్తున్నారో మీ యొక్క శత్రువుగా మీరు భావిస్తారు. సో దట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ కంటిన్యూస్లీ. అటువంటి భావము కొనసాగుతున్నట్లయితే యూ కెన్ థింక్ దట్ వన్ యూ ఆర్ దట్ పర్సన్ ఇస్ ఎ డయాబెటిక్ పర్సన్. ఈ విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి లేదంటే మీరు డయాబెటీస్ తో బాధపడవచ్చు. నౌ అప్ టు దిస్ టైమ్ ఐ టాక్డ్ అబౌట్ ద మెంటల్ ఆర్ ఎమోషనల్ కండిషన్. ఇప్పటి వరకు నేను భావోద్వేగంగా మీ యొక్క మానసిక స్థితి గురించి మాట్లాడాను. వై ఐ టోల్డ్ ఫస్ట్ అబౌట్ దిస్ ఎమోషనల్ కండిషన్. నేను మానసిక లేదంటే భావోద్వేగాల గురించి ఎందుకు మాట్లాడానంటే, ఇన్ ద లాబొరేటరీ వెన్ యూ టెస్ట్ యువర్ బ్లడ్ యూ కెనాట్ గెట్ దిస్. ల్యాబ్ లో మనము మనల్ని మనము పరీక్షించినప్పుడు ఇటువంటి ప్రతిఫలం అనేది మనకు దొరకకపోవచ్చు. When the doctor is examining you, they cannot find out an answer for these sort of things. వైద్యుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు ఇటువంటి జవాబు దొరకకపోవచ్చు. And they suggest some medicines. వారు కొన్ని మందులు మీకు చెప్తారు. This all the medicine cannot cure this sort of emotional sickness from your body. ఎటువంటి మెడిసిన్స్ అయినా కూడా ఇటువంటి భావోద్వేగమైన రోగాన్ని మీ శరీరం నుంచి తీసివేయలేవు. For that, then what is an answer? మరి జవాబు ఏమిటి? First, మొదటిగా depend upon Jesus Christ. యేసు ప్రభు పైన ఆధారపడండి. Second, రెండవదిగా believe in his word. ఆయన యొక్క మాటను నమ్మండి. Third, మూడవదిగా think yourself. Think about yourself. మూడవదిగా మీ గురించి మీరు ఆలోచించండి. Am I correct? నేను సరైన రీతిలో ఉన్నానా? Am I going wrong? నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా? If I am going, what is wrong with me? నేను తప్పు చేస్తున్నట్టయితే ఏం తప్పు అది? You can ask your family. మీ యొక్క కుటుంబ సభ్యులను మీరు అడగవచ్చు. యూ కెన్ ఆస్క్ యువర్ చర్చ్ మెంబర్స్. మీ యొక్క సంఘస్థులను మీరు అడగవచ్చు. ఆర్ ఎనీబడీ యూ కెన్ అడ్వైస్ యూ, యూ కెన్ ఆస్క్. మీకు ఎవరైనా సలహా ఇచ్చే వారిని అడగవచ్చు. సో దిస్ ఇస్ ఆన్ ఎమోషనల్ థింగ్ విచ్ ఐ వాంట్ టు గివ్ మోర్ స్ట్రెస్. నేను ఈ యొక్క విషయం పైన చాలా స్ట్రెస్ అనేది లేదంటే నేను దీన్ని చాలా ఇంపార్టెంట్ గా భావిస్తాను. Thank you for watching. Please subscribe to I Found Jesus channel.